Hi, this is Srinivas Soleti. Welcome to 99TV Big Story. భారతదేశం అంటేనే అందమైన ఆలయాలకు ప్రసిద్ధి. రాజుల కాలంలో సువిశాలమైన ప్రాంతాల్లో అద్భుతమైన ఆలయాలు నిర్మించారు. అతి ఎక్కువ వైశాల్యంలో ప్రపంచంలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం మన దేశంలో లేదు, అది కాంబోడియాలో ఉంది. ప్రపంచంలోనే 10 అతిపెద్ద హిందూ దేవాలయాల్లో 5 తమిళనాడులోనే ఉన్నాయి, 2 విదేశాల్లో కొలువుతీరే. ప్రాచీన నగరం కోల్కత్తాలో మరో 2 సువిశాలమైన ఆలయ ప్రాంగణాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం కాంబోడియాలో ఉంది. ఆంకార్లోని ఛత్రపూర్ దేవాలయ సముదాయ విస్తీర్ణం 162.6 హెక్టార్లు. ఇది మహావిష్ణు దేవాలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. 2వ సూర్యవర్మన్ రాజు కాలంలో దీని నిర్మాణం ప్రారంభమైంది. 7వ జయవర్మన్ రాజు కాలంలో పూర్తయింది. దేవతల రాజైన ఇంద్రుడి ఆదేశంతో ఈ వైష్ణవాలయం నిర్మించారని భక్తుల నమ్మకం. తర్వాతి కాలంలో ఇది బౌద్ధ ఆలయంగా మారింది. కారణం, ఈ దేశ ప్రజలు అత్యధికులు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఏటా లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అంగకార్లోని వైష్ణవాలయం ప్రపంచంలోనే అతి విశాలమైంది. 162.6 హెక్టార్లలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయ సముదాయంలో అడుగడుగున అలనాటి శిల్పకళా చాతుర్యం కళ్లకు కడుతుంది. కాంబోడియాను పాలించిన రాజుల్లో 2వ సూర్యవర్మన్ కాలంలో దీని నిర్మాణం మొదలుపెట్టారు. 7వ సూర్యవర్మన్ కాలంలో పనులు పూర్తయ్యాయి. ఈ రాజులు ఖ్మెర్ వంశానికి చెందినవారు. మేరుపర్వతం స్ఫూర్తితో ఈ ఆలయాన్ని డిజైన్ చేశారని చెప్తారు. దాదాపు 1 కోటి శాండ్ స్టోన్ బ్లాకులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కో శాండ్ స్టోన్ బ్లాక్ బరువు టన్నుకు పైమాటే. అద్భుతమైన శిల్పకళకు ఇది నిలయంగా కనిపిస్తుంది. 1992లో యునెస్కో ఈ ఆలయ సముదాయాన్ని ప్రపంచ ప్రాచీన వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఆ ఆలయం శిథిలం కాకుండా చూడ్డానికి కాంబోడియా ప్రభుత్వం అప్సర పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాచీన కట్టడం చెక్కు చెదరకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది శిథిలం కాకుండా భావితరాలకు అందించడానికి అక్కడి ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడటం లేదు. అంగకార్ ఆలయాన్ని ఏటా 6 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. బౌద్ధం ప్రాచుర్యం పొందిన తరువాత ఈ దేశ ప్రజలు దానివైపు ఆకర్షితులయ్యారు. అందుకే ఇప్పుడు కాంబోడియా ప్రజల్లో 97.9 మంది బౌద్ధులు. క్రమంగా అంగకార్ గుడి కూడా బౌద్ధాలయంగా మారింది. తిరుచిరాపల్లి తమిళనాడులోని ఈ పట్టణంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవాలయం ఉంది. దాని పేరు శ్రీ రంగనాథ స్వామి ఆలయం. దీన్నే శ్రీరంగం ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది కూడా వైష్ణవాలయమే. దీని విస్తీర్ణం 156 ఎకరాలు. ద్రవిడ సంస్కృతికి ప్రతీకగా ఇక్కడి శిల్పకళా సంపద కనిపిస్తుంది. ఈ ఆలయ సముదాయంలో 21 గోపురాలు, 49 ఆలయాలు ఉన్నాయి. కొలిదం కావేరీ నదుల మధ్య ద్వీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఢిల్లీలోని అక్షర్ధామ ఆలయం ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది. ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతకు నిలయంగా ఈ ఆలయం వ్యక్తిత్వ వికాస ప్రబోధ కేంద్రంగా కొనసాగుతోంది. తమిళనాడు అంటేనే అద్భుతమైన ఆలయాలకు నిలయం. తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి ఆలయం వైశాల్యం 156 ఎకరాలు. సువిశాలమైన ప్రాంగణంలో ద్రవిడ సంస్కృతికి అద్దం పట్టే శిల్పకళా సంపత్తో ఈ ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతుంది. 1వ శతాబ్దానికి ముందే ఈ ఆలయాన్ని నిర్మించారనడానికి ఆధారాలున్నాయి. ఈ ఆలయ సముదాయంలో 21 గోపురాలు, 49 ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఢిల్లీ సుల్తానుల దండయాత్ర గురైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం దాడి చేసి ఈ ఆలయంలో కొంత భాగం ధ్వంసం చేసింది. ఇందులోని ఒక బంగారు విగ్రహాన్ని అపహరించి ఢిల్లీకి తీసుకుపోయింది. తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతర వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఢిల్లీలోని అక్షరధామాలయ సముదాయం ఆధ్యాత్మికతతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని ప్రబోధించే కేంద్రం. స్వామి నారాయణ్ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయ సముదాయ నిర్మాణం 2005లో పూర్తయింది. అప్పటి నుంచి ఢిల్లీ ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది ఒకటిగా మారింది. అక్షరధామ్ అద్భుత శిల్పకళా సంపదకు కేరఫడ్రస్గా కనిపిస్తుంది. 2005 నవంబర్ 6న అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో పాటు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తదితర ప్రముఖుల సమక్షంలో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయంలో ప్రవేశం ఉచితం. అయితే గుట్కా, పాన్ మసాలా, ఒక్కపొడి వంటివి అనుమతించరు. సిగరెట్లు, అగ్గిపెట్టెలు, సెల్ఫోన్లు, కెమెరాలు కూడా నిషిద్ధం. ఈ ఆలయాన్ని నడుస్తూ చూడాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అంతటి అద్భుతమైన సముదాయం ఇది. ఆధ్యాత్మికవేత్త స్వామి నారాయణ్ జీవిత చరిత్రను వివరించడంతో పాటు చెడు అలవాట్లు మానుకోవాలని ప్రబోధించడం కూడా ఇక్కడి ప్రత్యేకత. ఏదో గుడికి వెళ్లామంటే వెళ్లామనేది కాకుండా రోజువారీ జీవితంలో సన్మార్గంలో నడవాలని,
వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రబోధించడం ఈ ఆలయంలోనే చూస్తాం. భారత్ దర్శన్ పేరుతో ప్రాచీన భారత సంస్కృతి వారసత్వ సంపదకు సంబంధించిన ప్రదర్శన ఇక్కడ హైలైట్. దీనికి మాత్రం టికెట్ కొనుక్కోవాలి. ఈ యాత్రలో భాగంగా బోటింగ్ కూడా ఉంటుంది. అక్షరధాం సందర్శనలో జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం ఇదే. సాయం సంధ్యవేళ అద్భుతమైన ఫౌంటైన్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ అత్యద్భుతం. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్లిన వారు మరచిపోలేని మధుర స్మృతులతో బయటకు వెళ్తారంటే అతిశయోక్తి కాదు. కోల్కతా సమీపంలోని బేలూరు రామకృష్ణ మఠం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేవాలయ సముదాయం. రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడైన స్వామి వివేకానంద ఆలోచనలకు అనుగుణంగా ఈ మఠాన్ని నిర్మించారు. రామకృష్ణుడి బోధనలు, స్వామి వివేకానంద ప్రబోధాలకు ఇది నిలయంగా భాసిల్లుతోంది. తమిళనాడు చిదంబరంలోని థిల్లే నటరాజాలయం, ఇండోనేషియాలోని త్రిమూర్తి ఆలయం అతిపెద్ద ఆలయాల జాబితాలు 5, 6 స్థానంలో ఉన్నాయి. ఇవి అద్భుత శిల్పకళా సంపత్తో భక్తులకు స్వాగతం పలుకుతుంది. రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానందుల ఆలయాల సముదాయం బేలూరు మఠం. కోల్కతా సమీపంలోని హౌరాలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం కొలువు తీరి ఉంది. రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడైన స్వామి వివేకానంద ఆలోచనలకు అనుగుణంగా ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించారు. 1902 స్వామి వివేకానంద పరమపదించారు. ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశం పక్కనే స్వామికి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ సముదాయాన్ని రామకృష్ణ మిషన్ నిర్వహిస్తోంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల బోధనల గురించి తెలుసుకోవాలంటే బేలూరు మఠాన్ని సందర్శించడం ఉత్తమం. వారి బోధనలకు సంబంధించి మ్యూజియం, సాహిత్యంతో పాటు సమస్తం ఇక్కడ కొలువై ఉంటాయి. తమిళనాడులోని చిదంబరంలో ఓ అతి పెద్ద ఆలయ సముదాయం ఉంది. అదే థిల్లై నటరాజ ఆలయం. వైశాల్యంలో ఇది 5 స్థానంలో ఉంది. ఈ శైవాలయంలోని శిల్పకళా సంపద అమోఘం. ఈ ఆలయ ప్రాంగణంలో నటరాజుతో పాటు శివకామి అమ్మన్, వినాయకుడు, మురుగన్ ఆలయాలున్నాయి. గోవిందరాజ పెరుమాళ్ పేరుతో విష్ణుమూర్తి ఆలయం కూడా ఇక్కడుంది. పరమశివుడు నటరాజుగా కనిపించే ఈ ఆలయాన్ని 6 శతాబ్దంలో నిర్మించారు. నాట్యకళకు సంబంధించిన అద్భుత శిల్పాలకు ఈ ఆలయం ఆలవాలంగా ఉంది. ఇండోనేషియాలో ప్రపంచంలోనే 6 అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది. దాని పేరు ప్రాంబణం త్రిమూర్తి ఆలయం. యోగ్యకార్తాలో ఈ గుడి కొలువై ఉంది. ఇది 9 శతాబ్దం నాటి హిందూ దేవాలయం. అయితే కాలక్రమంలో ఇండోనేషియా ముస్లిం మెజార్టీ దేశంగా మారింది. ఈ శైవాలయాన్ని యునెస్కో ప్రాచీన వారసత్వ కట్టడంగా గుర్తించింది. అద్భుతమైన ప్రాచీన శిల్పకళా సంపద ఇక్కడి ప్రత్యేకత. తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడి కాలంలో నిర్మించారు. విరువన్నమలైలోని అన్నమలయార్ ఆలయం ఓ అద్భుత నిర్మాణం. కోల్కతాలోని దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం హుగ్లీ నది తీరాన కొలువై ఉంది. మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయం అపురూపమైన శిల్పకళా సంపదకు నిలయం. ఇవన్నీ ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాల జాబితాలో సగర్వంగా చోటు దక్కించుకున్నాయి. తమిళనాడులోని తంజావూరు పేరు వినగానే సుప్రసిద్ధమైన బృహదీశ్వరాలయం గుర్తుకు వస్తుంది. రాజరాజ చోళుడి కాలంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ శైవాలయ నిర్మాణ రీతి ఎంతో ప్రత్యేకమైంది. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అతి పెద్ద ఆలయ సముదాయాల్లో అన్నామలయ్యార్ గుడి 8 స్థానంలో ఉంది. తమిళనాడులో కొలువై ఉన్న ఈ దేవాలయం ప్రకృతి రమణీయ ప్రాంతంలో భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. కోల్కతాలో హుగ్లీ నదీ తీరంలో వెలిసిన ఆలయం దక్షిణేశ్వర్ కాళీ మందిర్. 1855 రాణి రాష్మోని ఈ ఆలయాన్ని కట్టించారు. ఇక్కడ భవతారిణి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. తమిళనాడులోని మన్నార్ గుడి ప్రపంచంలోనే 10 అతిపెద్ద ఆలయ సముదాయానికి వేదిగ్గా మారింది. అదే రాజగోపాలస్వామి ఆలయం. 156 ఎత్తైన ధ్వజస్తంభం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ కొలువై ఉన్న శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఆలయ సందర్శనంతో పునీతం కావాలని భావిస్తుంటారు హిందువులు. భగవంతుడి సన్నిధిలో ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి ఈ ఆలయాలు వేదికలుగా ఉన్నాయి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.